అసలు మంత్రి పెద్దిరెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఈ రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లకు, ఈ రాష్ట్రంలో ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లుగా అపాయింట్ అయ్యారో వారందరికీ నేను సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను. మీడియా సమక్షంలో మీరు ఏదైనా అక్రమాలకు పాల్పడి ఏకపక్షంగా ఈ ఎలక్షన్ కమిషన్ మాటలని చేస్తే తప్పకుండా మీ మీద చర్యలు తీసుకునేది కాదు. మీరు మా ప్రభుత్వం రోజులు కూడా బ్లాక్ లిస్ట్ లో ఉంటారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక పిచ్చి ఆలోచన, పిచ్చి చేష్టలు చేస్తా ఉండే కమిషన్ను మీరు లెక్క పెట్టి మేము ఆయన చెప్పినట్లే చేయాలని ఏ అధికారి ఆలోచించినా కూడా ఆ అధికారికి తప్పనిసరిగా తగిన చర్యలు తప్పనిసరిగా మేము తీసుకుంటాం. మార్చి 31 దాకా మేము ఏది కూడా మాట్లాడడం లేదు. నువ్వు ఏదైనా చేసుకో, ప్రజలు మా పక్షాన ఉన్నారు. నువ్వు ఎన్ని ఏకగ్రీవాలు వద్దన్నా కానీ రాష్ట్రంలో అత్యధికంగా ఏకగ్రీవాలు కావాలని ప్రభుత్వం కోరుకుంటా ఉంది. మరి ముఖ్యమంత్రి గారు చేసిన పనులు, ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మాకు ఈ ఎన్నికల్లో ఘన విజయాన్ని తెచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మేము నీకు భయపడాల్సిన పని లేదు. నీకు భయపడి ఏ అధికారైనా కానీ తన ఎన్నికల నియమావళిని అతిక్రమించి ఏదో మేలు చూపచ్చలా లేదా ఎలక్షన్ కమిషన్ మాటలు వినాలా అని అనుకుంటే తప్పకుండా మీకు తగిన గుణపాఠాన్ని ఈ ప్రభుత్వం నేర్పుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ఈరోజు ఆయన ఆఫ్ చేశాడో గుంటూరులో, చిత్తూరులో, ఇవన్నీ కూడా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు మీరు సజావుగా పరిశీలించిన తర్వాత మీరు డిక్లేర్ చేస్తుంటే డిక్లరేషన్ ఫారాలు కూడా తప్పనిసరిగా ఆ అభ్యర్థులకు అందరికీ కూడా ఇవ్వాలి, యునానిమస్ అయిన వారికి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.